రాష్ట్రంలో ఇంకో రెండు రోజులు వానలు పడొచ్చని చెప్పింది వాతావరణ శాఖ. నిన్న రాత్రి సంధి రాష్ట్రంలో వాతావరణం మారింది. చాలా ఏరియాలల్లో వానలు పడ్డాయి. 40 డిగ్రీల పైనే నమోదైన ఎండలు తక్కువైనాయి. ఈసారి ఋతుపవనాలు వారం ముందే అండమాన్ని తాకుతాయని చెప్తుంది వాతావరణ శాఖ. రాష్ట్రంలో వాతావరణం చల్లబడ్డది. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఉంది. అట్లనే దక్షిణ కోస్తా మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఈ రెండింటి ప్రభావంతోనే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మారటంతో తెలంగాణలో చాలా చోట్ల వానలు పడుతున్నాయి. ఇంకో 24 గంటలు ఇలాంటి వాతావరణమే ఉంటదన్నారు ఆఫీసర్లు. इरवे नाग गंटल्ला खम्मम चेवेल्ला महबूबाबादला 7 सेंटीमीटर्ल वान कुर्सिंदी. हैदराबाद पिनपाकला 6 सेंटीमीटर्लू, जूलूरुपाडू मंचालालो 5 सेंटीमीटर्लू, अश्वापुरंला 4 सेंटीमीटर्लू, गोल्कोंडा हकीमपेट कल्वकुर्ती शाद्नगर शामीर्पेटला 3 सेंटीमीटर्ल वान कुर्सिंदी. निन्न मोन्नटि कंटे राष्ट्रंला एंडलु तक्कुवैनायि. హైదరాబాద్లో వాతావరణం 48 గంటల నుంచి చల్లగా ఉంది. రేపు కూడా ఇట్లనే ఉంటదని వాతావరణ అధికారులు అంటున్నారు. నిన్న మొన్నటి దాకా 40 డిగ్రీల పైనే ఉన్న ఎండ 36 డిగ్రీలకు తగ్గిపోయింది. ఈ గాలివానలు ఉరుములతో కూడిన జల్లులు ప్రతి జిల్లాలో తెలంగాణ మొత్తం మన శాటిలైట్ పిక్చర్ ద్వారా దీన్ని బట్టి మాకు అర్థమైంది. వానలు కూడా రికార్డ్ అయినాయి రెయిన్ గేజ్లో కూడా. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చే 24 గంటల వరకు రేపటి వరకు ఉంటుంది. మనకు తెలంగాణలో వాన ఈ ఉరుములతో కూడిన గాలి అక్కడక్కడ వడగళ్ళ వాన కూడా పడే అవకాశం ఉంది. రేపటి వరకు ఉంది. వడగండ్లు లేకుండా మామూలు చిన్నపాటి జల్లులు పడే అవకాశం వచ్చే 4 రోజుల వరకు కూడా ఉంది. ఋతుపవనాలు ఈ ఏడు కొద్దిగా ముందుగానే వస్తాయంటున్నది వాతావరణ శాఖ. ఏటా మే నెల 20 నాటికి దక్షిణ అండమాన్ తీరాన్ని తాకుతున్నాయి. ఈసారి వారం ముందే వస్తున్నాయి.